మీన రాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. నూతనమైన వ్యాపార వ్యవహారాలు ప్రారంభం చేస్తారు. నూతనమైన ప్రోడక్ట్స్ ప్రజల్లో మంచి ప్రజాదరణకి నోచుకుంటాయి. వివాహాది శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి. రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనక ముందు ఆలోచన చేస్తారు. ఎంతో కాలంగా సేవ చేయించుకున్నటువంటి వ్యక్తులు ఏమైనా కనికరిస్తారేమోనని చెప్పని, ధర్మం కొద్దో గొప్ప బతుకుందని నిరూపిస్తారేమోనని మీరు ఎదురు చూస్తారు. మీకు నిరాశ ఎదురవుతుంది. ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం లేనటువంటి పరిస్థితులు కల్పించుకోవాలని మీరు అనుకుంటారు. కానీ ప్రతి ఒక్క చోట ఏదో రకమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. దాన్ని మీరు సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళగలుగుతారు. ఎదురైతే ఈ దిన అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కష్టపడ్డ చోట 10 రూపాయలు రావాల్సిన చోట 5 రూపాయలైనా వస్తాయి. భవిష్యత్ ప్రణాళిక గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. ప్రస్తుతం వెళ్తున్నటువంటి మార్గం చాలా స్లోగా ఉందని చెప్పి గ్రహిస్తారు. దీని స్పీడ్ పెంచాలి, మనం యుగం మార్చాలి అనే కోణంలో మీ ఆలోచన విధానం కొనసాగుతుంది. విదేశాల సంబంధమైన విషయాలు, విదేశాల చదువుకోవడానికి అవకాశాలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీట్లు రావడం మన సంతోషానికి కారణమవుతుంది. వివాహ శుభకార్యాలు మీరు నిర్ణయించినవి కాబట్టి మీకు మానసిక ధైర్యం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అదే కోణంలో ఈ గ్రీన్ కార్డు సంబంధించిన విషయాలు కూడా సానుకూలు పడతాయి. గతంలో చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వడ్డీ ఎక్కువ అవుతుంది, దాన్ని తీర్చాల్సిన అవసరం ఉందని చెప్పి గ్రహిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములు కథలతో దీపారాధన చేయటం, అదే కోణంలో సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్షా చూర్ణాన్ని మిశ్రితం చేసి స్నానం చేయటం, నాగసింధూరాన్ని ఇలా తడిపి బొట్టుగా పెట్టుకోవటం వల్ల నరదృష్టికి దూరంగా ఉండగలుగుతారు. అదే కోణంలో మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి మహాతీర్థం పొడితోటి సిద్ధగంధతోటి అభిషేకం చేయండి. నూతన వ్యాపారాల్లో ఉన్నటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఏదైతే ఉందో అది కూడా తొలగిపోతుంది, పరపతి ఉపయోగపడుతుంది. ఉత్సాహవంతమైన వాతావరణంలో కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు జపించి పరిమళ గంధాన్ని, సుగంధ సిద్ధ గంధాక్షితల్ని పూజ గదిలో వేసి దేవుడి మీద వేసి బయటికి వెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పూజ గదిలో ఈ పరిమళ గంధాన్ని, సుగంధ సిద్ధ గంధాక్షితల్ని వేసి అని చెప్పన్నాను, వేసి కాదు సమర్పించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుంచి మీద వరకు ఉన్నటువంటి 12 రాజుల వారికి శుభతిథి పెద్ద పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. జాతకాల జీవితాలు అనే విషయంలో ఒక ప్రాప్తి అనేటువంటి అంశం గురించి ప్రస్తావిస్తాను. చాలా చిన్న అంశం, ఆసక్తికరమైన అంశం, ప్రతి వాళ్ళ జీవితంలో కూడాను పోల్చి చూసుకోవడానికి అవసరమైనటువంటి విషయం. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.